తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యూటీఎఫ్ హోంలో జేఎన్టీయూకే ఆర్థిక అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, సిఐటియు వారు హాజరయ్యారు. కాకినాడ జేఎన్టీయూలో 28 కోట్లు కాజేశారని టి రాజా మరియు షరీఫ్ ఆరోపించారు. కాదా వెంకటరమణ, పి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి జేఎన్టీయూకే వ్యవస్థలో 28 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటే ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, కాకినాడ నగరపాలక సంస్థ కానీ, ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ అందరూ కూడా కన్నీరు చేయాల్సినటువంటి అవసరం ఈ రోజున ఏర్పడింది. ఎందుకు చేతులంటే ఒక విద్యా వ్యవస్థలో ఇంతటి అవినీతి కూకటి వేళతో పేరుకుపోయి ఉన్నదంటే దీన్ని పెకలించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఈ రోజున ఈ విద్యార్థి సంఘం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా దీన్ని పెకలించి వేసేటువంటి కార్యాచరణ తీసుకుంటేనే కాకినాడ నగరాన్ని మనం మెరుగైనటువంటి దిశగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు ముఖ్య భూమికగా ఈ రౌండ్ టేబుల్ ఉపయోగపడుతున్నటువంటి అభిప్రాయంతో ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. 27 కోట్ల ఆడిట్ వచ్చేస్తుంది, ఆడిట్ వచ్చేస్తుంది. నాలుగేళ్ల పాటు ఆడిట్ ప్రభుత్వం మేనేజ్ చేస్తారండి. ఇప్పుడు ఈ ఆడిట్ ఉండదు, నిమిషాలు వెళ్ళిపోయారండి. శ్రీనివాస్ గట్టడ వెళ్ళిపోయాడు, పక్కన ఎస్ఎస్ కుమార్ గారు వెళ్ళిపోయాడు, కొత్తగా వచ్చాడు ఈయన. దీనికి పని ఏముంది? లోపరానికి పైసలు రావాలి, దీనికి ఈయన కాపాడే అవసరం లేదు. కాబట్టి ఈయన కీపెట్టించాడు, ఆడిట్ యాక్చువల్లీ చెప్పాలి. కాబట్టి ఆ 20 కోట్ల రూపాయలు పక్కన పెట్టడం కోసం కేసు ఉంది కాబట్టి పక్కన పెడతారు. ఈయన ఈయన పని ముందుకు వెళ్ళిపోతుంది. ఇది మాట ఈ రాజకీయంతో ఈ 100 రూపాయలు ప్రధానమంత్రి విద్యారంగం డబ్బు అన్నా, విద్యార్థి డబ్బు అన్నా, ఈ డబ్బు అన్నా, మన కార్యక్రమం ఆ డబ్బులా భావించాలి. ఇప్పుడు ఇష్యూస్ మీద అనేక పౌర సమాజం, రాజకీయ పార్టీలు, సమస్య యూనివర్సిటీలో ఈరోజు 26,88,63,550 రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు పేపర్లో ప్రకటనలు వస్తూ ఉన్నాయి. 2013లో గ్లోబల్ ఇండియా సంస్థ ఒప్పందం చేసుకున్నప్పుడే భారత విద్యార్థి పెట్టిన ఎస్ఎఫ్ఐ ఆ రోజే చెప్పింది, గ్లోబల్ ఇండియా సంస్థ వల్ల జేఎన్టీకి, యూనివర్సిటీకి నష్టం తప్ప పెద్దగా లాభం ఏమి రాదని చెప్పి. విద్యార్థులకు అప్పుడే ఈ టెక్నాలజీగా, ఐ టెక్నాలజీగా అభివృద్ధి చెందిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో గవర్నమెంట్ యూనివర్సిటీలో ప్రైవేట్ గ్లోబల్ ఇండియా సంస్థను తీసుకొచ్చి పెట్టడం వల్ల డబ్బులు నష్టం తప్ప పెద్దగా రాబో రాదని చెప్పి చెప్పిన దాంట్లో ఈరోజు నిజమైంది. దాంట్లో భాగంగానే ఈరోజు సిఐటీ ఆధ్వర్యంలో యూటీఎఫ్ ఆఫీసులో చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా జేఎన్టీ యూనివర్సిటీని కాపాడుకోవాలి, భవిష్యత్తులో దీన్ని టెక్నికల్ యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందే విధంగా చూడాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా 26 కోట్లు జరిగిన దాంట్లో అవినీతి జరిగిందని ప్రచారం జరుగుతుంది. దాంట్లో ముఖ్య భాగం ఏంటంటే అప్పటికే 2013లో ఉన్న గ్లోబల్ ఇండియా సంస్థకు అప్పచెప్పిన దాంట్లో 2015లో దీన్ని రద్దు చేశారు. గ్లోబల్ ఇండియా సంస్థ ఈరోజు కోర్టులో కేసేసింది, దానికి కౌంటర్ కేసుగా ఈరోజు జేఎన్టీ కేసేసి గ్లోబల్ ఇండియా సంస్థకి డబ్బులు కట్టగా ఉండడం కోసం చూస్తాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో జేఎన్టీలో ఉన్న ముఖ్యమైన వీసీగా ఉన్నప్పుడు తులసి రామదాస్ గారు కానీ, తర్వాత వచ్చిన విఎస్ఎస్ కుమార్ గారు కానీ, రిజిస్టర్గా పనిచేసిన ప్రసాద్ రాజు, సాయిబాబు గారు, ఇలాగ అనేక మంది ప్రముఖులు, రెక్టర్లు, డైరెక్టర్లు కూడా ఇందులో భాగమై ఉండడం వల్ల ఈరోజు కేసుని అటు ఇటు మార్చడం కోసం చూస్తా ఉన్నారు. ఏదేమైనా యూనివర్సిటీని కాపాడుకోవడం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని చెప్పి అందరూ పిలిపివ్వడం జరిగింది. థ్యాంక్ యూ.